ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు అతిపెద్ద ఆల్ ఇన్ వన్ మొబైల్ షాప్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా జంగారెడ్డిగూడెం తనకు పట్టణంలో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు మందలించారని మనస్తాపం చెంది తనకు అత్తలి కాలువలోకి దూకి ఆత్మహత్య యత్నం చేసిన ఓ బాలికను సకాలంలో స్పందించి కాపాడిన నిడదవోలు మహా టీవీ జర్నలిస్ట్ వీరేంద్రను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అభినందించారు తన ప్రాణాలకు సైతం తెగించి రాత్రి సమయంలో కాలువలోకి దూకి 150 మీటర్ల దూరం కాలువలోకి కొట్టుకుపోతున్న బాలికని కాపాడి ఒడ్డుకు చేర్చిన వీరేంద్ర సాహసాన్ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కొనియాడారు ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో సాహస జర్నలిస్ట్ వీరేంద్రని స్వయంగా కలిసి వారు అభినందించారు సమాజంలో ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే జర్నలిస్ట్ సోదరులు ఇలాంటి సాహసోపేతమైన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం పట్ల సమాజంలో జర్నలిస్టులపై మరింత గౌరవం పెరుగుతుందన్నారు ప్రజలకు ప్రభుత్వంకు వారధులుగా ఉండే జర్నలిస్ట్ సోదరులు సమాజ హితం కోరే విధంగా ఆపదలో ఉన్న వారికి మానవత్వంతో వ్యవహరించిన ఈ తీరు మీడియా రంగం పట్ల గౌరవ ప్రతిష్ట మరింతగా పెరుగుతుందని పేర్కొన్నారు ఒక బాలిక నిండు ప్రాణాలు కాపాడిన జర్నలిస్ట్ వీరేంద్రకు అన్ని విధాలుగా ప్రభుత్వం నుండి సహకారం అందించడానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యరావు జర్నలిస్టులు సంజయ్ కుమార్ సాక్షి ఫోటోగ్రాఫర్ రియాజ్ విన్ టీవీ రాజు మహా టీవీ నరేష్ రాకేష్ భరత్ నెడదవోలు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కాట్రు వసంతరాజు కార్యదర్శి ఏ శంకర్ సభ్యులు ఎల్లే రాజు ఎం రవితేజ పాల్గొన్నారు ఆ